రెండు వ్యాన్లు ఢీకొని ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఎస్ రాయవరం రెండు వ్యాన్లు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తికి గాయాలైనట్లు స్థానిక ఎస్ఐపి ప్రసాదరావు తెలిపారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి విశాఖకు ఇంజిన్ ఆయిల్ లోడ్తో వెళ్తున్న ఐస్టర్ వ్యాన్ అడ్డరోడ్డు దాటిన తర్వాత గోకులపాడు బంక్ దగ్గరలో టైర్లు పేలిపోవడంతో రహదారి పక్కనే నిలిపినట్లు తెలిపారు. అదే మార్గంలో వెళ్తున్న మరొక ఐస్టర్ వ్యాన్ ఆగి ఉన్న వ్యాన్ వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో వెనుక వ్యాన్ క్లీనర్ కు తీవ్ర గాయాలు కావడంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వ్యాన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.